ఎవరైతే కోరుతారో వాళ్ళకి యాపిల్ పండ్లు కానీ లేకపోతే జామ పండ్లు కానీ ఇవి తీసుకొని రావాలండి. ఇవి తీసుకొని వస్తే స్వామి పండ్లు పెడతారు. పెట్టిన వాళ్ళకల్లా అందరికి సంతానవంతనే ఉంది. మా ఊర్లో కూడా మా సొంత ఎర్రవరం గ్రామంలోనే చాలామందికి సంతానం అందిందండి. పక్క ఊర్లో కూడా దాదాపుగా 14 అందరికి జై శ్రీరామ్. నా పేరు సురేష్. సురేష్ శర్వ టెంపుల్ బ్లాగ్ మీరు చేస్తున్నారు. మనం ఈరోజు వచ్చేసి ఎర్రవరంలోని బాల ఉగ్ర నరసింహ స్వామి ఊళ్ళోకి వస్తారు కదా పండు స్వామి వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాము. అక్కడ వాళ్ళ నాన్నగారితోనైతే మనం మాట్లాడిద్దాం. వాళ్ళ ఇంటి దగ్గర అయితే చాలామంది భక్తులు అయితే ఉన్నారు. ప్రతి శుక్రవారం రోజు రోజు కంటే ప్రతి శుక్రవారం శుక్రవారానికి అన్నదాన కార్యక్రమం పెరిగిపోతుంది. కానీ శుక్రవారమే కాకుండా మిగతా రోజులు కూడా అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుంది. ప్రత్యేకించి శుక్రవారం అయితే మనకు దగ్గర దగ్గర 12-13 క్వింటాల వరకు అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుంది. చాలా విశేషంగా జరుగుతుంది. ఈ కలియుగ ప్రత్యక్ష దైవం మన లక్ష్మీ నరసింహ స్వామి అయితే అందరి భక్తుల యొక్క కోరికలు అయితే నెరవేరుస్తున్నారు. స్వామిని కలిసాలంటే 5వ తారీఖు మే నెల వచ్చేసి స్వామి మాలేసినాడు ఇరుముడు కట్టుకొని వెళ్తున్నాడు అనమాట. మీరు ఒకవేళ స్వామిని కలవాలనుకుంటే మే నెల 10 తర్వాత వచ్చే అంటే 12వ తారీఖు మే నెల ఆ రోజైతే స్వామి అందుబాటులో ఉంటాడు అక్కడ నుంచి. కాబట్టి ఇది గమనించి మీరు స్వామిని కలవాలనుకుంటే అది చూసుకొని రావచ్చు. ఇక్కడ విశిష్టత ఏంటంటే సంతానం కొరకే ప్రత్యేకంగా స్వామివారి యొక్క ఫలం అనమాట. బాలుడు ఉన్నాడు కదా స్వామి పండు స్వామి, ఆయన బాల ఉగ్ర నరసింహ స్వామి ఒళ్ళోకి వచ్చినప్పుడు యాపిల్ పండ్లు 5 తీసుకుంటే 3 స్వామి దగ్గర 2 స్వామి దగ్గర పెట్టి 3 మనకి ఇస్తారనమాట. అది సంతాన ఫలం ఉంటారు. తప్పక ఇక్కడ సంతానం గురించి దగ్గర దగ్గర 50-60 మంది వరకు అయితే సంతాన భాగ్యం కలిగింది. అలాగే ప్రతి శుక్రవారం అంటే గురువారం రాత్రి వచ్చి అడవిలో కలుందన్నమాట ప్రాంతం. అక్కడైతే నిద్ర చేస్తారు జనాలు. ఇంత భక్తి ఉంటే అట్లా ఉంటుంది. ఖచ్చితంగా అయితే కోరిక నెరవేరుతున్నది. అందరూ కూడా ఒక్కసారి చూసి మీరే దర్శించండి, మీకు అర్థమవుతుంది నేను చెప్పేది ఏంటనేది. పండు స్వామి వాళ్ళ నాన్న మాటలో విందాం మనం ఇప్పుడు. మీడియాకి నమస్కారం అండి. నా పేరు సూర్యపల్లి హుసేన్ అండి. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ఎర్రవరం గ్రామం అండి. మళ్ళీ మా స్వామి పేరు ఉపేంద్ర నవదీప్ అండి, అలియాస్ పండు స్వామి అని పిలుస్తారండి. ఉపేంద్ర నవదీప్ హుజూర్నగర్లో గురుకుల స్కూల్లో చదువుతుంటాడండి. 8th క్లాస్ చదువుతున్నాడండి. ఈ బాబుకి 2022 ఆగస్టు 19వ తారీఖు అర్ధమ్మ రాత్రి వేళ శుక్రవారం అండి. ఆ శుక్రవారం నాడు బాల ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి ఇట్లా నేను ఎర్రవారంలో జూలగొట్ట మీద నేను వెలిసినానండి అని ఉగ్ర రూపంతో వాక్ రూపంలో తెలియజేయడం జరిగిందండి. తెలియజేస్తే నాకు ఆ రోజు మరి స్వామి అనేది నరసింహస్వామి రూపం అనేది ఉగ్ర రూపంతో సింహగర్జన చేస్తాడు, ఎగిరెగిరి పట్టడం జరుగుతుంటుందండి. అది నాకు వాళ్ళు ఇట్లా మీ బాబు ఈ విధంగా చేస్తుండడు, మరి మీ స్కూల్లో ఇట్లా మీ ఊర్లో ఇట్లా దూలగొట్టుందంట కానీ నాకు ఫోన్ చేసి వాళ్ళు టీచర్లు అడిగారండి. అర్ధం రాత్రి వేళ అడిగితే అవునండి దూలగొట్టం అన్నమాట వాస్తవం అండి, అక్కడ మా పొలం కూడా ఉందండి అని అంటే మరి ఏం జరిగింది ఏంటంటే ఇట్లా స్వామి వచ్చాడు నరసింహస్వామి వచ్చాడు అని మీ బాబు ఇట్లా చెప్తుండు ఉగ్ర రూపంతో అని నాకు తెలియజేసింది. తెలియజేస్తే ఫోన్లో నేను కూడా విన్నా ఆ ఇన్సిడెంట్ అనేది, అది నాకు ఫోన్లో వినిపిస్తూనే ఉంది. మరి ఆ టీచర్లు భయపడతారు, మేము కొంచెం పిల్లలు కూడా మరి అర్ధం రాత్రి కదండి కొంచెం భయపడతారంటే భయపడాల్సిన అవసరం లేదు, ఆ స్వామి ఉగ్ర రూపమే అట్లా ఉంటుంది, ఆగ్రహంతో కనిపిస్తుంది, సింహగర్జన చూసినట్టుగా ఎగిరిపోయినట్టుగా ఉంటుంది, ఎవరు భయపడిన అవసరం లేదు. మరి ఎరవరానికి ఆ సాక్షాత్ నరసింహస్వామి వచ్చిందంటే మేము మా ఊరు మేము మా బాలుడు కావటం మేము ఏ జన్మలు చేసిన పుణ్యఫలము, ఇవాళ స్వామి వచ్చిండు చాలా సంతోషకరమైన విషయం అండి. మీరు రాత్రి వేళ్ళాక బాలుని కొంత జాగ్రత్త చూసుకొని అని నేను చెప్తుంటే వాళ్ళు కొంచెం రైతులే రండి వచ్చి తీసుకెళ్ళండి అని అడుగు అంటే అట్లా కాదులేండి, కానీ అర్ధం రాత్రి వేళ మరి ఆ స్కూల్ అనేది గుట్లలో ఉన్నది కొంచెం ఎట్లాగైనా చూసుకోండి జాగ్రత్తగానే వాళ్ళకి తెలియజేయడం జరిగిందండి. వాళ్ళు నేను చెప్పిన ప్రకారంగా స్వామిని చూసుకోవడం జరిగింది. మళ్ళీ ఉదయం పూట 6:30కి నేను బాలుని చూసుకొద్దామని బయలుదేరి పోయటం వల్ల మళ్ళీ అదే విధంగా నైట్ ఏ విధంగా చెప్పిండు అదే వాక్కుల్ని అదే పదాలని చెప్పడం జరుగుతుంది. అది మొత్తం యాజిటేజ్గా జరిగిందండి. జరిగితే మళ్ళీ ఉదయం పూట ఫోన్లో విన్నాం. విన్న తర్వాత సరే మేము వస్తున్నాం అని చెప్పేసి ఇంకా ఊరు వెళ్ళి బాలుని తీసుకోవడం జరిగింది. నేను ఇంటికల్లి ఇంటికి వచ్చిండు, తల స్నానం చేసిండి, మా
తలస్నానం చేసినాక ఇంకా ఎవరు పట్టినా కూడా ఆ బాలుడు ఆగేటట్లేదు. అక్కడ దూలగుట్ట కాడికి వెళ్ళి అదే గర్భగుడి ముందర స్వామిని ఇక్కడనే ఉన్నాను, 12 సిరసల నాగమ్మ తల్లి కింద ఇదే పుట్టలో నేను కొలువై ఉన్నాను అని ఆ బాలుడు వాక్ రూపంలో ఉగ్రం రూపంలో వాక్ ప్రకారంగా చెప్తుండు. ఏ విధంగా చెప్తుండంటే, ఇందులో నేను కొలువై ఉన్నాను, నాకు దేవాలయం కట్టాలా, నిత్యం పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా అని వివరంగా చెప్తాడు. వివరంగా చెప్తుంటే వచ్చిన గ్రామ పెద్దలు ఏమంటారు అంటే, ఇక్కడ మరి ఇది కంపకట్లతోటి కూడుకుని ఉన్నది, గుట్ట అనేది ఎత్తుపల్లాలుగా ఉంది, మరి మీరు పుట్ట అంటారు, 12 రూపాయలు 12 సిరసలు పడకింది ఉన్నాడు అంటూ, మరి ఇక్కడ ఏం కానరాట్లేదు, ఒక 2 కాణాలు అయితే కానొస్తున్నాయి మరి అని వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. అయితే 2 కాణాలు మీకు ఇంతగా చెప్పినా నమ్మలేకపోతున్నారు కాబట్టి ఈరోజు శనివారం, రేపు ఆదివారం ఒకరోజు ఆగండి, సోమవారం నాడు 8:30 ఒక చిన్న బాలుడి చేత గడపలు చేయించి ఈయన ఆ స్వామిని తవ్వి తీస్తానని మాట్లాడడం జరిగింది. ఆ రోజు అన్న ప్రకారమే సోమవారం నాడు 8:30 గ్రామ పెద్దల సమక్షంలో ఒక చిన్న బాలుడి చేత కరెక్ట్గా 8:30 గడపలు చేయించి, ఆ గడపలు చేసిన తర్వాత మా అన్నల తమ్ముల పిల్లలు మా కుటుంబీకులే ఒక 10 మంది అందరూ కలిసి పెద్ద పెద్ద రాళ్ళని గడపాలతోటి తీయడం జరిగింది. తీసిన తర్వాత ఇక మిగతా గర్భగుడి మొత్తం ఇదే పండుస్వామి ఉపేంద్ర నవదీపు ఈ బాలుడు గర్భగుడి ఇప్పుడు గర్భగుడి మొత్తం తవ్వటం జరిగిందండి. తవ్వి నామాలు విష్ణు శంఖం కమలం ఖడ్గం అని స్వామి రూపాలు మొత్తం తెలియజేసిన తర్వాత 9 మంది ఆడపడుచులని పిలిపించి 9 బిందెలు నీళ్ళు తీసుకొచ్చి మొత్తం స్వామికి అప్పటికప్పటికి అభిషేకం చేసిందండి. అభిషేకం చేసిన తర్వాత ఇక స్వాముల గురించి ఒక 2-3 గంటలు స్వామి గురించి పురాణాలు మొత్తం గురించి, స్వామిని పుట్టు పూర్వోత్తరాలు మొత్తం గురించి అన్ని ఒక 3 గంటలు అనర్గళంగా స్వామి గురించి ఆ బాలుడు వాకు రూపంలో తెలియజేసిండు. తెలియజేసిన తర్వాత ఇక 3వ రోజే ఇక నాగమ్మ విగ్రహ ప్రతిష్ఠ చేయాలని చెప్పిండు. ఎందుకంటే అప్పటికి ఆ స్వామి వచ్చేసి ఒక 6 నెలలు అవుతుందంట. ఈ బాలుడికి ఆగస్టులో అంటే 3వ వారంలో ఈ స్వామికి ఈ బాలుడికి రావడం జరిగింది. వాకు రూపంలో వచ్చి పలికించడం జరిగిందండి. పలికించడం వల్ల ఆ స్వామి బయటపడ్డాడు. బయటపడిన తర్వాత 3వ రోజు ఆ తల్లికి విగ్రహ ప్రతిష్ఠ చేయించింది. చేయించిన తర్వాత ఇక ప్రతి శుక్రవారం తర్వాత చేసుకుంటూ పోతుండే నిత్యం ఇక అభిషేకాలు అలంకరణలు చేసిండండి. ఆ స్వామికి అయితే ఒక 101 బిందెతోటి చేసేవాడు, నాగమ్మ తల్లికి ఒక 70 బిందెలతోటి అభిషేకాలు అలంకరణ చేసేవాడు. చేసిన తర్వాత స్వాముల గురించి వివరంగా చెప్పేవాడు, ప్రతి వారమైనా ప్రతి పోయినప్పుడల్లా మంచిగా చెప్పేవాడు. తర్వాత మరి స్వామి ప్రత్యేకత ఏంటంటే కోరిన కోరికలను నెరవేరుతున్నాయి. మొదటిగా ఏంటంటే సంతానం ఇస్తుంది బాగా. సంతానం లేని వాళ్ళకి త్వరగానే వెంటనే ఉంటుంది స్వామి క్షేత్రాన్ని దర్శనం చేసుకుంటే సంతానం ఉంటుంది, కోరిన కోరికలు నెరవేరుతున్నాయి, ఏమి జరుగుతున్నాయి. మళ్ళీ స్వామికి మరి అన్నదానం ప్రధానం అంట, స్వామికి బాగా ఇష్టం అంట. ఎక్కడ స్వామి వెళ్ళినా కానీ ప్రజా ఈ నరసింహస్వామి అంటాడు అన్నదానం కావాలంటారు, అన్నదానం కావాలని కోరిండు. కోరితే మరి ఈ అడవి ప్రాంతం ఇది శుభ్రం చేయటమే కష్టంగా ఉంది, భక్తులు వచ్చి ఇప్పటికిప్పటికి అన్నదానం ఎట్లయిద్దని వచ్చిన భక్తులు పెద్దలు ప్రశ్న వేసుకుంటే అనుకుంటున్నామని ఒక భక్తుడు వెంబట నేను అన్నదానం చేస్తానని అనౌన్స్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇక 1000 మంది భక్తులు వస్తారు. విరాళాల విషయంలో అయితే ఎవరిని ఏం అడిగింది లేదు, ఒక ఊరు దేవాలయం గురించి ఒక క్యాన్వేసింగ్ అని లేదు, ఒక ఊరు ప్రయాణం చేసింది లేదు, ఏం లేదు. స్వామి అనంతటా ఆయన భక్తులను రప్పించుకుంటుండు, విరాళాలు కూడా స్వామి ఆ విధంగానే రప్పించుకుంటుండు, అంతా మంచిది జరుగుతుంది. ఊరు మొత్తానికి ఒక కమిటీ ఏర్పడింది. ఆ కమిటీ ఆధ్వర్యంలో ఒక చైర్మన్ ఉండు, వాళ్ళ ఆధ్వర్యంలో దేవాలయ నిర్మాణం కూడా మొన్న మార్చి 10 తారీఖు నాడు శంకుస్థాపన చేశారు. దేవాలయ నిర్మాణం కూడా జరుగుతుంది, అది మొత్తం కృష్ణశిలతోటి కట్టడం జరుగుతుందంట. సమయం అయితే ఒక 3 సంవత్సరాలు పడుతుందండి. భక్తులు మాత్రం 1000 మంది తరలి వస్తారు. ఈ మధ్య కాలంలో ఒక భక్తుడు వచ్చిండు, నేను నిత్య అన్నదానం చేస్తున్నాను. ఇంతకుముందు ప్రతి శుక్రవారం అన్నదానం ఉండేది, ఈ మధ్య కాలంలో ఒక భక్తుడు వచ్చి నేను నిత్య అన్నదానం చేస్తానని చెప్పిండు. ఆ ప్రకారంగా నిత్య అన్నదానం జరుగుతుంది. భక్తులకి ఎటువంటి సౌకర్యాలలో ఎటువంటి లోటు లేదు. ఉదయం సాయంత్రం పూట అన్నదానం జరుగుతుంది. ఎంత దూరం నుంచి అయినా వస్తున్నవారు, 500 కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్నవారు, ఇది విదేశాల నుంచి కూడా భక్తులు రావడం జరిగిందండి. ఇది మహాపుణ్యక్షేత్రం అవుతుందని మొదటి తవ్వి తీసిన రోజే చెప్పిండు.
2032లో మహా పుణ్యక్షేత్రం అవుతుందంట, ఊహించని పుణ్యక్షేత్రం అవుతుందంట. ఈ కేరళలో అనంత పద్మనాభ స్వామి దేవాలయం, తర్వాత తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయం, తర్వాత యాదగిరిగుట్ట నరసింహస్వామి దేవాలయం, ఈ దేవాలయాన్ని మించిన మహాపుణ్యక్షేత్రం అవుతుందని 2032 సంవత్సరంలో జరగబోయే విషయం కూడా స్వామి వాకురూపంలో తెలియజేసిందండి. చాలా సంతోషకరం విషయం. స్వామి చెప్పిన ప్రకారమే వేల మంది భక్తులు వారం వారం పెరుగుతున్నారండి. ఈ వారం 1 30 వేలు వచ్చారంటే వచ్చే వారం 35 వేల మంది, ప్రతి వారం 4 5 వేల మంది భక్తులు పెరుగుతూనే ఉన్నారు. వచ్చిన భక్తులు మరల మరల తరలి వస్తారంటే కోరిన కోరికలు మంచిగా తీరుకునేంత చాలా సంతోషకరమైన విషయం. మా ఊరికి ఆ స్వామి వెళ్ళటం చాలా అదృష్టం అండి. మా ఊరు చేసుకున్న పుణ్యఫలం అందున మా బాబుకి రావటం కూడా మేము పూర్వజనాలు చేసుకున్నాం, పుణ్యంగా మేము భావిస్తున్నాం. చాలా సంతోషం అండి. మా ఇంటికి వచ్చి ఇంకా ఏమన్నా అడగాలండి? అది ఒకటి స్వామికి సంతానం వాళ్ళు ఏదైతే ఏం తీసుకురమ్మంటారు, సంతానం ఎవరైతే కోరుతారో వాళ్ళకి ఆపిల్ పండ్లు కానీ లేకపోతే జామ పండ్లు కానీ ఇవి తీసుకొని రావాలండి. ఇవి తీసుకొని వస్తే స్వామి పండ్లు పెడతారు, పెట్టిన వాళ్ళకల్లా అందరికి సంతానం అంతనే ఉంది. మా ఊర్లో కూడా మా సొంత ఎర్రవరం గ్రామంలోనే చాలా మందికి సంతానం అందిందండి. పక్క ఊర్లో కూడా దాదాపుగా 14 15 సంవత్సరాలు నుంచి అందరి సంతానం లేని వాళ్ళకి కూడా ఈ స్వామి పండ్లు పెట్టడం వల్ల సంతానం అందిందండి. చాలా మంచిగానే జరుగుతుందండి. జై నరసింహ.